आदेश प्रकार वेवाल तांड्रुकु चेंदिन पलवुरु सीनियर सिटिजन्लु पेर्कोन्नारु। ई संदर्भंगा वारु मात्लाडुतू करोना टीका वल्ल एलांटी साइड एफेक्ट्स रावनी एलांटी अपोहालकु गुरी कावोद्दनी अन्नारु। बीपी शुगर उन्नवारु कूडा वेसुकोवडं जरिगिंदनी पेर्कोन्नारु। నా పేరు కలోబిచ్చయ్య, వికారాబాద్ డిస్ట్రిక్ట్ తాండూరు తాలూకా దనాపూర్ వార్డు తాండూరులో నేను సీనియర్ సిటిజన్ను। సెకండ్ డే అంటే మంగళవారం రోజు నేను వాక్సిన్ వేయించుకున్నాను। నాకు అంత నమ్మకంతో నేర్పించుకున్నాను, నాకు ఇంతవరకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎటువంటి బాధ కానీ ఏం లేదు। నేను కూడా చాలామంది చెప్తున్నా వేసుకోమని, మీరు యూట్యూబ్లో చూసి నమ్మకండి, మీరు గవర్నమెంట్ వేస్తున్న దాని వ్యవస్థను నమ్మండి అని చెప్పి నేను చెప్తున్నాను। నాకైతే చాలా బాగుంది। రైట్, ప్రియమైన తాండూరు ప్రజలకు తెలియజేయడం ఏమనగా, సావకార్పేట్ మాది ఇల్లు సావకార్పేట్లో ఉంటుంది, నన్ను మంత సంగమేశ్వర్ అంటారు, నన్ను 90% ప్రతి ఒక్కరు గుర్తుపడతారు। నాకు షుగర్ బీపీ ఉంది, సెకండ్ నాడే నేను పోయి గవర్నమెంట్ హాస్పిటల్లో కోవిడ్ ఇది వేసుకున్నా, నాకు షుగర్ బీపీ ఉంటే కూడా నాకు ఏం కాలేదు, ఇంతవరకు కూడా ఏం కాలేదు। మీరు కూడా పోయి ధైర్యంగా తీసుకుంటే బాగుంటుంది, గవర్నమెంట్ ఎంతెంతో ఖర్చు పెడుతుంది, మనకు అవేర్నెస్ లేకుంటే ఇప్పుడు మేము తీసుకొని కూడా దండగా అవుతుంది, ఎందుకంటే తీసుకున్న వాళ్ళు కొంతమంది ఐటల్ కల వాళ్ళకు వచ్చిన మళ్ళా కోవిడ్ వీళ్ళకు కూడా వస్తుంటుంది। అందుకే దయచేసి మీరందరూ సామాన్యంగా కంపల్సరీ పోయి తీసుకోండి, టీకాలు తీసుకోండి। వ్యాక్సిన్ రెడీ కాగానే ఇక్కడ 2 తారీఖు నుంచి మేము తీసుకున్నామండి। నాకు షుగర్ లేదు కానీ బీపీ ఉంది, నాకు తీసుకున్నాక ఏం కాలేదు, కొద్దిగా ఏదో ఆ రోజు కొంచెం నిద్ర వచ్చినట్టు అయింది అంతే। ఇంకా మా ఇక్కడ ఆనంద్ బాబు డాక్టర్ గారికి ఫోన్ చేస్తే ఆంటీ ఏం కాదు, మేమందరం తీసుకున్నాము అంతే, ఇంకేం కాదు, దానికి ఏమైనా ఒకవేళ జ్వరం వచ్చినా డోలో 650 వేసుకోవాలి, దానికి ఇంకా వేరే మందు లేదు, వచ్చినా ఏం కాదు అన్నాడు। మా అబ్బాయి కూడా వేసినట్టే, మమ్మీ ఏం కాదు పర్వాలేదు అని అన్నాడు। ఏదో పిల్లలకు పోలియో తీసుకుంటే ఒకరికి జ్వరం వస్తుంది రాదు అంతేకాని, మీరు ఎవరు భయపడకుండా నిరభ్యంతరంగా నిర్భయంగా కోవిడ్ది టీకా తీసుకోండి, ఎందుకంటే మన శాస్త్రజ్ఞులు ఎంతో కనుగొని ఇంత 1 ఇయర్ లోపల వ్యాక్సిన్ కనుక్కోవడం అంటే చాలా ఇంపాసిబుల్, ఎంత ఫాస్ట్గా డెవలప్ అయినరు మన వాళ్ళు, మనము ఎక్స్పోర్ట్ చేస్తుండీ, ఒకప్పుడు మనం ఇంపోర్ట్ చేసుకున్నాం ఇటలీ నుంచి పెన్సిలిన్ అవన్నీ, ఇప్పుడు మనము అమెరికాకు అట్లా ఇటలీ కూడా మనమే ఎక్స్పోర్ట్ చేస్తున్నాం వ్యాక్సిన్ అనేది, కాబట్టి ఇంత ఆపర్చునిటీ మన గవర్నమెంట్ ఇస్తుండ్రు, ఇంత మంచి సదుపాయం కల్పిస్తుండ్రు, కాబట్టి మనం పేరు కూడా ముందు నమోదు చేయనక్కర్లేదు, మనం ఆధార్ కార్డు తీసుకొని అక్కడికి వెళ్తే ఇచ్చేస్తుండ్రు, తీసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అక్కడ కూర్చుంటే మనను చూసి వెళ్ళండి అని పంపిస్తారు, అంతే నిరభ్యంతరంగా తీసుకోవచ్చు। ఇప్పుడు 60 ఏళ్ళు దాటిన వాళ్ళే కాకుండా బిలో కూడా ఇస్తున్నారు, తప్పకుండా మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, చేసుకుంటే మన మైండ్ కూడా ఫ్రీ అయిపోతుంది, ఎప్పుడు భయంతో బ్రతికే కన్నా ఇది చాలా మంచిది, తీసుకొని అందరూ ఆరోగ్యంగా ఉండేటట్టుగా చూసుకోండి, నమస్తే। కానీ ఎవ్వరు భయపడకండి, ఈ టీకా వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవు, మంచిగా అసలు సైడ్ ఎఫెక్ట్ కానీ కొందరు అట్లా భయపడుతున్నారు, మేమైతే చక్కగా ఉన్నాం, మళ్ళీ 2వ డోస్ తీసుకోవడానికి కూడా రెడీ ఉన్నాము, కాబట్టి అందరు తప్పకుండా భయపడకుండా తీసుకోండి, ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు, డాక్టర్ గారు కూడా కనుక్కున్నాను, ఓకేనా।